ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ నూతన సంవత్సరంలో వాక్యాన్ని వీక్షిస్తూ కనిపెట్టుకుంటున్న మీ అందరికీ ప్రభునామంలో శుభవందనాలు. వందనాలండి. కృపగల దేవుడు, పరిశుద్ధ దేవుడు, ప్రేమ స్వరూపైన దేవుడు ఈ సంవత్సరంను ప్రేమించి మరలా ఈ సంవత్సర యాత్రకు తగినటువంటి కృపాక్షమునిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ చక్కగా శుభప్రదంగా ఆశీర్వాదకరంగా నడుచుకుంటూ మేలుకరంగా ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. కడవరి దినాలు, చివరి దినాలు, ఈ దినాలలో దేవుని సన్నిధానమును మనము ఆధ్యాత్మికంగా అనుభవించటం ఆశీర్వాదం. ఈరోజు కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం విందాం. వాక్యములో కొన్ని కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు క్రీస్తు ప్రభును గూర్చి విశ్వాసము చేత ధరించి ఆయన నామమును ఘనపరచుదాం, కొనసాగుదాం ఈ సంవత్సరం. అలాగే సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమని చదువుతున్న చూడండి, మొదటి వచనం, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె మొక్క తినుట మేలు. రుచి అయిన భోజన పదార్థములు కలిగి ఏ ఇంట్లో, మరి రుచికరమైనటువంటి సమస్త పదార్థములు కలిగి ఏ ఇంట్లో ఉన్నను అక్కడ కలహములతో కూడి జీవించి నివాసం ఉండి నెమ్మది లేకుండా విశ్రాంతి లేకుండా ఉండుట కంటే. ఈ మొదటి వచనంలో ఒక చక్కటి మరుగైన మంచి మాట, మానవ జీవితంలో కావలసిన ఒక మంచి మాట వ్రాయబడిన మాట ఏంటంటే, ఒట్టి రొట్టె మొక్క తినుట కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా సమృద్ధి కలిగి ఉన్నాను, నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ఔషధములు కలిగి ఉన్నాను, నెమ్మది లేకుండా రుచిగల భోజ్యములు కలిగి ఉన్నాను, నెమ్మది లేకుండా సర్వ సమృద్ధి సంపద సకల ఐశ్వర్యము కలిగి ఉన్నాను, అందసంధములు కలిగి ఉన్నాను, పెద్ద కుటుంబము కలిగి ఉన్నాను. ప్రభు అంటారు, రొట్టె ముక్క క్రీస్తు ప్రభు శరీరము, క్రీస్తు ప్రభు వాక్యమునకు సూచించిన కదండి. విస్తారమైన ఔషధములు, విస్తారమైన సంపద, విస్తారమైనటువంటి ఎన్నో ఆచారాలు, లెక్కకు మించిన ఆరాధనలు ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా నెమ్మదిల కలహములతో, ఎన్నో విషయాల్లో కలహములతో, విపరీతమైన సాంప్రదాయాలు కలహాలు కలిగించి విపరీతమైన సాంప్రదాయాలలో కుల అభిమానాలు పోతున్నాయి నిన్ను బట్టి అని, ఇంట్లో జరిగేటువంటి విషయాలు, వివాదాలు వీధికెక్కితే అవమానమని, ఆత్మహత్యలు, మరి ఇవన్నీ విపరీతమైనటువంటి పరిస్థితులు, ఆ సాంప్రదాయాలలో బయటికి పొక్కకుండా ఆత్మహత్య చేసుకుని నదులలో దూకి ఉరి వేసుకుని మరణానికి ఎక్కినటువంటి, మరి నిష్ప్రయోజనటువంటి పరిస్థితులు ఎన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అంటారు ప్రభు వాక్యం చదివిస్తుంది, వాక్యము కలిగి ఉండుట మంచిది. నెమ్మది లేకుండా సామెతల గ్రంథములో కూడా 17వ అధ్యాయం 16వ వచనంలో కూడా అక్కడే వ్రాయబడి ఉంటుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవయందలి యేసుక్రీస్తునందు వాక్యముతో భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలు. విస్తారమైన వర్తులు ఉన్నాయి, పనులు ఉన్నాయి, సంపద ఉంది, రాబడి ఉంది, విరామం లేనటువంటి వర్క్ ఉంది, ఉద్యోగం ఉంది, ఓటీల మీద ఓటీలు డ్యూటీలు ఉన్నాయి, కానీ నెమ్మది లేదు. ఇంటికి వస్తే కలహము, నిద్ర పట్టదు. మీకు నిద్ర పట్టకపోవటం కారణం ఏంటంటారు? మీకు నెమ్మది లేకపోవటం కారణం ఏంటి? చూడండి, వాక్యము, ఈ లోకంలో ఉన్నవన్నీ ఉన్నాయి, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి. నీకు ఒకటి తక్కువగా ఉంది, అది దేవుడు వాక్యము. చూడండి, దేవుని వాక్యం ఎక్కడుంటే అక్కడ నెమ్మది ఉంటుంది అంటండి. వాక్యం ఎక్కడుంటే అక్కడ నెమ్మది ఉంది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, మరి ఇట్లా మొదటి వచనం కానీ 11వ వచనం కానీ ఇట్లా రాయబడి ఉంది, యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసెను.
పదకొండు వచనం కూడా, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలిగి చేసి ఉన్నాను. నీకు శత్రువులున్న నెమ్మది లేకపోవటం కాను సంపద చూస్తున్నావు, కానీ అందచందాలు చూస్తున్నారు, బ్యూటీ పార్లర్లు చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్న మంచిదే. ప్రియులరా, నీలో ఒక శత్రువు ఉన్నాడు, నీలో ఉన్న ఒక రోగం ఒక శత్రువుగా ఉంది. నెమ్మది లేకపోవటం కారణము, సమాధానము అనేటువంటిది లేకపోవటం కారణము, ఐక్యత భార్య భర్తల మధ్య ఐక్యత అనేటువంటిది లేకపోవటం అదొక శత్రువులా. ఇంటికి వచ్చేసరికి ఆఫీసులో బాగుంటున్నారు, పొలం పన్నులు బాగుంటున్నారు, బయట డ్యూటీలు బాగుంటున్నారు, ఇంటికి వస్తే ఇంటికాడ నెమ్మది లేదు, సమృద్ధి లేక కాదు, ధనము లేక కాదు, కొదువయి కాదండి. చాలామంది జీవితంలో సమాధానము లేదు, ఐక్యత లేదు. కొంతమంది జీవితంలో ఒక శత్రువు ఒక రోగము పనిచేస్తుంది. కాబట్టి ద్వితీయోపదేశకాండం 28:65 కూడా ఏముంటుందో చూసిరండి, ఆ జనములలో నీకు నెమ్మది లేదు, నీ అరికాలకు కూడా విశ్రాంతి లేదు. కారణమేంటి? ఆ జనములు ఆ సాంప్రదాయములో వాక్యము లేని చోట, దేవుడు లేని చోట. ప్రియులార, ఈ రోజున ఒకసారి ఆలోచించేయి, గ్రహించండి, తెలుసుకోండి, గమనించండి, ఆలోచించండి, ప్రభువు తిరగండి, వాక్యమును నమ్మండి, దేవుని వాక్యమును విశ్వసించండి, ప్రభుని స్తుతించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఆ జనములో నీకు నెమ్మది లేదు, నీ అరికాలకు విశ్రాంతి లేదని ఉంద చదవండి. 28 ద్వితీయ ఉపదేశకాండం 65 మనం చూస్తాం. ఎందుకని నెమ్మది లేదు? వాక్యమున్న చోట నీకు జయముంటుంది, శత్రువు మీద జయముంటుంది. శత్రువు లేకుండా చేయు వాక్యము, నీ హృదయాన్ని నెమ్మదిపరిచి సంతోషపరిచే ఒక వాక్యము. కాబట్టి ఈ సామెతల గ్రంథములో 17:1 వాక్యానికి పోల్చబడిన మాట రొట్టె. ఇలా మనం చూస్తున్నప్పుడు ఎన్నో విషయాలు, 2 రాజుల గ్రంథం 17:6 కానీ 11 కూడా, ఆ దినములలో కరువు ఎలియా ఆ కాలములో దేశమంతా ప్రపంచమంతా విగ్రహారాధన జరుగుతూ దేవునిని గణపరుస్తున్నందున ఆ దినాలలో వచ్చినటువంటి ఆహాబు కాలంలో కరువు కాలంలో దేవుడు ఏలియాని పోషిస్తున్న దేవుడు ఒకసారి ప్రతి ఆ గ్రామానికి వస్తున్నప్పుడు అక్కడ యెహోవాకు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఆయన అడిగిన మాట కూడా అదే కదండి. చాలామంది నేను ఆలోచించండి, ప్రియులైనటువంటి వారు ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి గ్రహించవలసిన విషయాలు. ఏలియా అక్కడికి వచ్చి, నాకు ఒక రొట్టెని ఇవ్వు, మనుషులకు తగలవలసిన రుచి తగలాలి, తినవలసినదేదో తినాలి, ఉండవలసినదేదో ఉండాలి. చాలామంది జీవితాలలో దేవుడు ఆయన శరీరము ఆయన వాక్యము దేవుని యొక్క రుచి తెలియక, తగలవలసిన రుచి తగలక, తినవలసిన దానిని తినక, అనుభవించవలసిన దాన్ని అనుభవించక, ప్రియుల చాలా మంది విషయాల్లో మనము చూస్తే క్షణికమైన ఆవేశాలు, క్షణికమైనటువంటి తొందరపాటుతనమునకు, తుచ్చమైన అభిలాషలకు చోటిచ్చి ఉండవలసినది లేకపోవటం వల్ల నెమ్మది లేకపోవటమే కానీ, సంతోషం లేకపోవటమే కానీ, అక్కడ సమృద్ధి లేకపోవటమే కానీ జరుగుట గల కారణము. దైవజనుడు ఆ ఇంటికి వచ్చి రొట్టె ఉందా, మొదటగా తీసుకుని వచ్చి నాకివ్వు. అప్పుడు ఆ కాలంలో ఏం జరిగింది, ఆ ఇంటి లోకమంతా కరువుగా ఉంది, కానీ ఆ ఇంట్లో చూడండి, ఒక రొట్టెను గుర్చినటువంటి అనుభవం కలిగిన యెహోవా వాక్కు దేవుని మాట చొప్పున అక్కడ ఏమైనా తక్కువైందండి? అక్కడ ఒక రుచికరమైనటువంటి, చూడండి, దేశమంతా లోకమంతా కరువుతో ఉంటే అక్కడ ఆ ఇంట్లోనే పొగ వస్తుంది, ఏ ఇంట్లో కూడా పొగ నిప్పు అంటించింది లేదు, కరువుతో అలమట్టిస్తున్నారు, పరిస్థితి అట్లాగే ఉంది. అయితే ఏలియా ఏ ఇంటి ఉన్నాడో, ఎక్కడ మొట్టమొదటి దేవునికి స్థానమో, ఒక రొట్టెని క్రీస్తును గుర్చిన ఆరాధన ఆరంభమవుతుందో, ప్రథమ స్థానం ఇవ్వబడుతుందో, ప్రార్థనకు ప్రథమ స్థానం ఇవ్వబడుతుందో, చూసారా? అక్కడ చూడండి, ఇరుగు పొరుగులో లేనటువంటి సమృద్ధి ఇక్కడ ఆ సారేపతి విధవరాలు ఇంటిలో ఉంది. ఆ ఇల్లు దేవుని మాటకు చోటిచ్చింది. నీవు కూడా అంతే, అన్నిటికీ చోటిస్తారు, అన్నిటికీ సమయం ఇస్తారు. ప్రార్థన, దేవుడు సహవాసము
క్రమం అంటే ఎంత మనం కలిగి ఉంటున్నాం. ఒకసారి దాని విషయమై గ్రహించి ప్రభుని స్తుతించండి. రొట్టె యొక్క అనుభవాలు ఎంతో ఉన్నతమైనవి, నీకు నెమ్మది కలిగిస్తుంది. రొట్టె అనగా యేసు వాక్యము, క్రీస్తు ప్రభుకు చూసిన నీకు నెమ్మదినిచ్చేది ధనము కాదు, నెమ్మదినిచ్చేది ఐశ్వర్యం కాదు, నెమ్మదినిచ్చేది కులగోత్రాల సంభాషణలు కాదు. నీకు నెమ్మది కలిగి ఉండటానికి నీకు రక్షణ భాగ్యం ఇచ్చేది చూడండి సనాతనమైనటువంటి ఆచారాలు పద్ధతులు కాదు. యేసయ్యను నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ఆయనను కలిగి ఉన్నప్పుడు, సంపూర్ణంగా ఆయన సమర్పించుకున్నప్పుడు, ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు నీకు విజయం ఉంటుంది, నీకు నెమ్మది ఉంటుంది, నీకు కావలసినటువంటి అనుభవాలు ఉంటాయి. రొట్టెలో మరొక అనుభవం ఏంటంటే రొట్టె యొక్క విజయము. రొట్టె వాక్యము, మొదటి వాటిలో వాక్యానికి చూసిన వాక్యమునికి నెమ్మదిచ్చుద్ది, వాక్యమునికి జయమిచ్చుద్ది. చూడండి రొట్టె యొక్క రెండో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. న్యాయపత్రుల గ్రంథములో ఓ చక్కని మాటను మనం ధ్యానం చేసుకుందాం. న్యాయపత్రుల గ్రంథము 7వ అధ్యాయము, ఇక్కడ చూడండి ఒక మంచి మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏది అంటే 13వ వచనం చదువుతున్నా చూడండి. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చిలికానికి వివరించుచుండెను, ఎట్లనగా నేను ఒక కలగంటిని, అది ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. ఆ 14వ వచనం కూడా అదే. ఆ దినాలలో గ్రహించరండి, గిద్యోను దినాలలో ఇశ్రాయేలీలకు శత్రు భయం, మిద్యానీయుల భయం, పంటలు చేతికొచ్చే సమయానికి దోసుకుపోవటం, పాడి ఆవులు పశువులు గొర్రెలు దోసుకుపోవటం, ఇశ్రాయేలీలకి లేమి స్థితి, హీన స్థితి రావటం గల కారణమును మిద్యానీయులు ఆ దినాలలో మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలీలు మరి గిద్యోనును దేవుడు లేపాడు. ఇప్పుడు గిద్యోను యుద్ధానికి వెళుతున్నప్పుడు దేవుని పరీక్షల విజయం ఉంది, 300 మందితో సిద్ధమైనప్పుడు బాగా ఆలోచించేయండి. వీళ్ళు సిద్ధమవుతుంటే సముద్రపు ఇసుకరేణువులంత విస్తారమైన శత్రు బలం మీదకి గిద్యోను 300 మందితో వెళుస్తున్న సందర్భం కదా. అలాంటి సమయంలో దేవుడు ఒక కార్యము, రెండో మాటలు మీకు జ్ఞాపకం చేసిన మాట, రొట్టె అనుభవము రొట్టె విజయానికి గుర్తు. చూడండి ఆ మిద్యానీయుల్లో ఒక ఆయన కలగన్నాడు, వాళ్ళు కలగని చెప్పుకుంటున్నారు. ఏమని కలంటే ఒక రొట్టె, ఎవల రొట్టె వచ్చింది, అది దొర్లుతో వచ్చింది, మిద్యానీయుల శత్రు అనబడినటువంటి మిద్యానీయుల గుడారుల మీద ఒక దాని మీద పడింది, అది తలకిందులై కుప్పకూలి పడిపోయింది అని ఇట్లా చెప్పుకుంటూ ఉండగా ఇంకొక అతను అన్నాడు, అది నిజముగా కేవలముగా అది గిద్యోనే, ఆ ఎవల రొట్టె గిద్యోనే. దేవుడు చూడండి ప్రియులారా, 14వ వచనములో రాయబడిన మాట చూస్తున్నాను చూడండి, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే కానీ మరి ఏదియూ కాదు. దేవుడు మిద్యానీయుడు అంటున్నాడు, దేవుడు మిద్యానీయులను ఈ దండును అతని చేతికి అప్పగించుచున్నాడని ఉత్తరం ఇచ్చాను. ఈ మాట విన్నాడు ఈయన. దీని అనుభవం చూసారా, గ్రహించారా, ఆలోచించారా, దీని భావం చూసారా? ఎవల రొట్టె విజయానికి చూసిన యేసుప్రభు వారు గోధుమ రొట్టెగా పోల్చుకున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించునని, అంటే గోధుమ రొట్టె అది పునరుద్ధానమునకు చూసిన, నువ్వు మరణించిన నువ్వు తిరిగి లేస్తావు, నువ్వు పడిపోయినా నువ్వు తిరిగి లేస్తావు, అప్పులో కురుగుపోయినా నీకు తిరిగి విజయం ఉంటుంది, అది పునరుద్ధాన బలం, అది పునరుద్ధాన శక్తి. భక్తులు ఇవి చాలా మంది అనుభవించారు. ఎవల రొట్టె విజయానికి చూసిన, ఎవల రొట్టె విశ్వాసానికి చూసిన, ఒక కళలో ఒక విజయం, ఒక కళలో ఒక విజయం, ఎవల రొట్టె అది దొర్లింది. ఒక విశ్వాసి ఆత్మచేత చూడండి, పెంతుకొస్తూ పండుగ రోజున వారు ఆత్మ పొందినప్పుడు దొర్లారు. ఎవల రొట్టె విశ్వాసానికిను పరిశుద్ధాత్మకు ఒక విజయానికి చూచినగా ఉండాలి. దేవుని బిడ్డలు ఆత్మపూర్ణులై ఉండాలి, అది విజయానికి చూచినగా ఉంది. కాబట్టి వాక్యమునికి నెమ్మదిస్తుంది, వాక్యమునికి సమృద్ధినిస్తుంది,
వాక్యము నీకు సంపదనిచ్చుద్ది, జయమునిచ్చుద్ది. అదే వాక్యము నీకు విజయమునిస్తుందో చూడండి. గిద్యోను కాలంలో విస్తారమైన శక్తికి మించిన శత్రుత్వం, ఈ లోకంలో శత్రుత్వం ఉంది. అయితే ప్రియులరా, నీకు విజయమునిచ్చు దేవుడు. ఎవరు రొట్టే విజయానికి చూసిన, నీ విశ్వాసానికి చూసిన. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వచనం ఏమని రాయబడి ఉంది? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎవరు రొట్టే విశ్వాసానికి, విజయానికి చూసిన. నీవు ఎవరు రొట్టే వల్ల దొరల ఆత్మచేత నడిపింపు కలిగి ఉండాలి. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట, ఒక రొట్టే విజయానికి చూసిన, రొట్టే వాక్యానికి చూసిన, వాక్యమునికి నెమ్మదిచ్చుద్ది, వాక్యమునికి జయమిచ్చుద్ది. శత్రువు మిగిలిన్నారు, ఆ శత్రువు మీద, ఆ శత్రువు మీలోనే, మీలోనే ఒక రోగంగా పనిచేయచ్చు, ఒక స్నేహితుడిగా పనిచేయచ్చు. కానీ నీకు విజయము చాలా అవసరము. వాక్యము నమ్మండి, వాక్యమును కలిగి ఉండండి, వాక్యమును ధ్యానించండి, సంవత్సరంలో ప్రభుని కలిగి ఉండండి. రెండో మాటలో ఎవరు రొట్టే ఒక విజయానికి, అది దొర్లింది మిద్యానీయుల మీద, గుడారం మీద పడి అది దాని తలకిందులు చేసినట్టుగా వారే చెబుతున్నారు. యోసేపు కలలో పన నిలబడిందని లేదు, అది నెరవేరలేదు. అన్ని పనులు పండబడి ఉంటే 11 పనులు, యోసేపు పనే నిలిచి ఉంది, 11 పనులు సాగిల పడుతున్నాయి. కళ అనుభవం క్రైస్తవత్వంలో అంటే ఒక దర్శన అనుభవం. ఎవరు రొట్టే ఒక దర్శనము, నీకు ఒక దర్శనము, ఒక విజయానికి ఒక దర్శనం ఉండాలి, నీ నడిపింపు ఒక దర్శనం ఉండాలి. కాబట్టి అట్టి నడిపింపును, అట్టి అభిషేకమును కలిగి ఉండాలి. ఆ ఎవరు రొట్టె ఎవరని చెబుతున్నారండి? గిద్యోను నీవే. నువ్వు ఒక విశ్వాసి, లోకమును జయించే, లోకాశ శరీరాశ నేత్రాశ జయించే విజయము నీలో ఉన్న విశ్వాసమే. మనలో విశ్వాసము, నీ విశ్వాసము నీకు విజయం ఇచ్చుద్ది, నీ విశ్వాసము నేను స్వస్థపరచుద్ది, నీ విశ్వాసము నిన్ను రక్షించుద్ది, నీ విశ్వాసము నేను బలపరచుద్ది, నీ విశ్వాసమే నిన్ను ధైర్యపరచున్నది. విశ్వాసము చేత నువ్వు జయించగలవు. విశ్వాసములో పునరుద్ధానము కూడా ఉంది. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరు రొట్టే విశ్వాసానికి చూచిన, విజయాన్ని చూచిన, నీవు ఆత్మ నడిపింపులో ఉండాల. మనుషులకు తక్కువగా కనపడినా, చులకనగా కనపడినా, తేలికగా కనపడినా, తృణీకరించబడిన వ్యక్తివి కనపడినా, ఎవరు రొట్టే అది సింపులే, కాస్ట్లీ తక్కువే. ఒక ధ్యానారమణకు 1 కేజీ గోధుమ పిండి కొలబడినప్పుడు 2 కేజీలు ఎవరు రొట్టే, ఎవరి పిండి కొలబడింది అంటే అది కాస్ట్లీ తక్కువ, తృణిక అది తక్కువగా అనిపించవచ్చు. క్రైస్తవత్వం ప్రార్థన చేస్తున్న నీవు ఇంటివారు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, నువ్వు పనిచేసే కంపెనీలో కానీ, నువ్వు పొలంలో పనిచేస్తున్నా అక్కడ కానీ, నువ్వు తిరుగుతున్న స్నేహితుల మధ్య కానీ, నువ్వు తృణీకరంగా ఉండొచ్చు, నేను నిహాళన చేయొచ్చు, కానీ నువ్వు ఆత్మచేత దొర్లే వ్యక్తివి. నీలో ఒక విజయం ఉంది, నీలో ఒక సమర్పణ ఉంది, నీలో ఒక శాశ్వత జీవితం ఉంది. ఎవరు రొట్టే విజయానికి చూసిన, చూసారండి, అప్పుడు విజయం జరగలేదా? 300 మందితో వీళ్ళు ఏమైనా కత్తి పట్టుకున్నారా, కత్తి తిప్పారా, చిత్రుల మీదకి వెళ్ళారా? అదే చూడండి, గిద్యోను యుద్ధానికి వెళుతున్నప్పుడు అది ఎంతో పనిచేసిన దేవుడే ఆ కార్యమును, ఆ విజయమును ఇచ్చువాడని ఆ శత్రువులోనే ఒక ఆయన చెబుతున్నాడు, దేవుడు అంటున్నాడు. వారి దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు, వారి దేవుడు వారికి మనలను అప్పగిస్తున్నాడు. లోకములో యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తే రక్షణ, యేసుక్రీస్తు రక్షకుడైన ఆయన పోలిన వారు లేరు. ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. రొట్టె యేసుక్రీస్తు శరీరమునకు చూసిన, యేసుక్రీస్తు వాక్యమునకు చూసిన. రొట్టె ఆహారము నీకు ఆహారము తీరుస్తుంది. సైతాన్ అనే మాట ఏమంటాడు? నువ్వు రాళ్లను రొట్టెగా చేసుకో, అన్యాయంగా నడు, అడ్డదారులు తిరుగు, అడ్డదారులు నడిచి నువ్వు సంపాదించు, కొను స్థలాలు, పొలాలు, లారీలు, వాహనాలు కొను, అడ్డదారులు నడు, నీకు బోళం సమృద్ధినిస్తానంటాడు ప్రభు. అంటాడు, మనుషుడు ఆ రొట్టె వలన బ్రతకడు, దేవుని నోటను నొచ్చు మాటను బట్టి బ్రతుకుతాడు. ఏలియా దేవుని మాట చొప్పున సారేపతి ఇంటికి వెళ్ళాడు, ఆయన జీవించాడు, ఆ ఇంటి ఒక సంఘంగా మారిపోయింది. చూసారండి, ఆయన జీవించాడు, ఆయన బ్రతికాడు, అనేక మందికి బ్రతుకునిచ్చాడు.
అడదారుల్లో నువ్వు నడుచుకో, అక్రమంగా సెటిల్మెంట్లు చేయి, హత్యలు చేయి. నీకు బోళం చిరు సంపదలు, ఏ ప్రాంతంలోకి చూసి నీకు పొలాలు స్థలాలు అని చెబుతాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటాడు ప్రభు. అంటాడు మనుషుడు రొట్టె వల్ల కాదు బ్రతికే, దేవుని నోట నుండొచ్చు మాట వాక్యము. వాక్యం అనే రొట్టె, నువ్వు వాక్యం విను నువ్వు బ్రతుకుతావు. అబ్రహాము వాక్యం విని ప్రయాణం చేశాడు. అనేక మంది దేవుని కొరకు జీవించారు. ప్రియులరా, ఆఖరి మాట మరి రెండో మాట మరి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 17వ వచనం ఏమని చెలవిస్తుందంటే, మరి మూడో మాట, మనమందరం ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చు కొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇది సంఘానికి, పునరుద్ధాన సంఘానికి సూచన. ఇక్కడ ఒక రొట్టె కనిపిస్తుంది, ఇది ఒక సంఘం, అది ప్రభు శరీరం అనే రొట్టె. ఇది ఒక ఆంతర్య అనుభవం. గమనించరా, వాక్యం అనే రొట్టె నెమ్మది నీకు జయమిచ్చుద్ది, వాక్యం అనే రొట్టె నీకు ఆహారం తీర్చుద్ది, వాక్యం అనే రొట్టె నీకు విజయం ఇచ్చుద్ది. ఎవరి రొట్టె విజయం ఇచ్చింది? నేను తర్వాత మాట చెప్తున్న మాట ఏమిటంటే, ఆ రొట్టె అది సంఘానికి, ఒకే శరీరము సంఘానికి సూచన. ఇది పునరుద్ధానపు శక్తి. దీనిని, ఈ సహవాసం పునరుద్ధాన అనుభవాన్ని, క్రీస్తు పునరుద్ధాన అనుభవాన్ని విడిచి ఇద్దరు ఎమ్మై ప్రాంతానికి వెళుతున్న అనుభవాలు 24వ అధ్యాయము లోకసువార్త మనకు కనిపిస్తుంది. వాళ్ళు వెళుతూ ఉండగా, వెళుతూ ఉండగా చూడండి, వారు సంభాషణ ఉప్పి వేసినట్లుగా కృపాసహితంగా క్రీస్తు ప్రభుని గురించే మాట్లాడుతున్నారు. కానీ యెరూషలేము సంఘానికి సూచన, ఆ సంఘానికి సూచన అయిన యెరూషలేమును, వారి తీర్మానాన్ని, వారి సమర్పణను, వారి యొక్క జీవితంలో వారు నేర్చుకున్న అనుభవాన్ని, ఆ యెరూషలేమును విడిచి యేసుక్రీస్తును చనిపోయారు, చంపేశారు మనము అని దాని సంభాషణ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుండగా క్రీస్తు ప్రభుల వారి మధ్యన నడిచిన అనుభవాలు మనకి ఇవన్నీ 24వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. 23వ వచనం, కొందరు దేవదూతలు తమ కనబడిరని, ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పిన, అట్లా ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా మొత్తానికి అమ్మాయికి వెళ్ళినటువంటి ఆ మనుషులు క్రీస్తు ప్రభు వారి మధ్య నడుస్తున్నప్పుడు సరే ఆ ఇంటికి చేరారు. అక్కడ ఒక రొట్టెని విరిచారు. క్రీస్తు ప్రభు విరిచినప్పుడు అంటండి, క్రీస్తు ప్రభు ఒక రొట్టెని విరిచినప్పుడు అక్కడ 30వ వచనంలో, ఆయన వారితో కూడా భోజనం నాకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడెను. చూశారా, ఇది పునరుద్ధానం, ఒక సంఘానికి సూచన. ఒక సహవాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. సంఘ సహవాసం ఎప్పుడు దేవుని బిడ్డలు విడిచిపెట్టకూడదు. ఎందుకనంటే అది అక్కడ పునరుద్ధానపు శక్తి. సంఘమే ప్రభు శరీరము. ఈ నా శరీరము తిని ఈ నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ప్రభు అంటున్నమాట పునరుద్ధానమునకు సూచన, యేసుక్రీస్తు వాక్యమునకు చూసిన యేసు ప్రభు వారు. ఆయన రొట్టె ఇప్పుడు ఎక్కడుంది చూసినట్టు సంఘము. యమై ప్రాంత ప్రజలు వారి తీర్మానాన్ని, వారి సమర్పణను, వారి యొక్క ఏవైతే దేవుని కొరకు చేయాలనుకున్నారో దాన్ని విడిచి, యెరూషలేమును విడిచి యమై ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు దర్శించాడు వారితో. మాట్లాడుతున్నప్పుడు వారు, మన గుండెలు మండలేదా? మన కన్నులు తెరవబడలేదా అనే సందర్భాలు మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇది ఒక దేవుని సన్నిధి, ఒక నడిపించబడే ఒక పునరుద్ధానపు శక్తులకు నువ్వు నడవాలి. వారు వెళుతున్న మార్గంలో మరలా వెనుతిరిగి యెరూషలేము అంటే సంఘమునకు, మరలా పునరుద్ధాన అనుభవమునకు, దైవశక్తికి నడిపించబడ్డారు. పునరుద్ధానము కావాలి. పునరుద్ధానమునందు స్త్రీలు తమ పురుషులను పొందిరి అని ఉంటుంది కదా, పునరుద్ధాన బలం అని, పునరుద్ధాన శక్తి కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను అని దైవజనుడు పౌలు అంటాడు. చూడండి, దేవుని బిడ్డలో ఒక పునరుద్ధానము. నీ పని అయిపోలేదు అంటారు లోకం, నీ పని అయిపోయిందిరా, వీడి పని అయిపోయింది, ఇటు సేవ అయిపోయింది, ఇటు సేవ చేసే పని అయిపోయింది, మనం చెదరగొట్టేశాం, కుంటుపరిచేసాం, మనవ లేనిది అక్కడికి సేవే ఉంటుందిరా.
నేను లేనిది అక్కడ ఏముంటుందో, డ్రమ్ము కొట్టేవాళ్ళు ఎవరు ఉంటారు, నేను లేకపోతే స్పాన్సర్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, నేను కొన్న బట్టలే కదా ఇగారు వేసుకునేది మనుషులు, నేను లేకపోతే ఏముంది, నా మాట చొప్పున అనేకుల్ని చెదరగొట్టాను. చెదరగొట్టిన వాళ్ళు ఉన్నప్పటికీ పునరుద్ధాన శక్తిలో నువ్వు ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నూతన వినూత్నమైన అద్భుత కార్యము నువ్వు చూస్తావు. అది సంగమునకు చూసిన ఒక్క రొట్టెలోనిది మనం తింటున్నామంటే ఒక్క శరీరమై ఉన్నాం, అది యేసు ప్రభు శరీరము, ఈ నా శరీరము అని ప్రభు చెప్పారు. ప్రభు శరీరమునకు చూసినగా ఒక రొట్టెన అనుభూతిని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి వాక్యమే వాక్యమే, ఈ లోకము ధనాశులు గతిస్తాయి కానీ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఆయన వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి నీకు విజయం ఇస్తుంది, నీకు విజయమునిస్తున్నది, నీకు జయమునిస్తున్నది దేవుని వాక్యము. చూశారండి, సైతాను భయపడేది దేవుని వాక్యము దగ్గరే, నీతిమంతుని యొక్క వాక్యము దగ్గరే. అపజయం పొందుతాడు, నీకు జయము కలుగుతుంది. ఒక జయకరమైన ఆనవాళ్ళు వాక్యము ద్వారా సూచనలు నువ్వు పొంది అనుభవించు, అట్టి ఆశీర్వాదం నువ్వు కలిగి ఉంటావు. కాబట్టి ఒక రొట్టె చూడండి, విస్తారమైన సిరి సంపదలు రుచిగల భోజనముల దగ్గర ఉండి నెమ్మది లేకుండా కలహములతో ఉండుట కంటే రొట్టె మొక్కతో నువ్వు విశ్రాంతి నెమ్మది పొందు, నీకు దీవెన. రొట్టె నీకు నెమ్మదిని చూది, రొట్టె అనబడిన క్రీస్తు నీకు జయమిస్తాడు, విజయమిస్తాడు, నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు, నీకు పునరుద్ధానం కూడా ఇస్తాడు. అట్టి పునరుద్ధాన మహిమలో నువ్వు నడువు, అట్టి పునరుద్ధానం పొందు, నువ్వు అయిపోవు, నువ్వు ముగించబడవు, నీకు జయముంది, నీకు పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు చనిపోయి మూడో దినం లేచినట్లుగా నీకు కూడా ప్రతి దానిలో పునరుద్ధానం ఉంది, అట్టి దీవెన నీకు అనుగ్రహించబడునుగాక. జయము జయము, నీకు జయము కలుగునుగాక. నీకు వ్యాధుల చేత బాధపడుతున్నావా, నీకు జయము కలుగునుగాక. అప్పుల బాధతో బాధపడుతున్నావా, నీకు విడుదల కలుగునుగాక, పునరుద్ధానం కలుగునుగా, అప్పిచ్చువానికి ఉందువుగాక. నీవెన్నో విషయాలు సతమతమవుతున్నావా, నీకు మేలు కలుగునుగాక. కాబట్టి జయమిచ్చు రొట్టె, నీకు ఆకలి తీరు, నీకు తృప్తి. వాక్యం విను, నీకు తృప్తి. సన్నిధికి పో, నీకు తృప్తి. దేవుని ఆరాధించు, నీకు తృప్తి. నీ విస్తారమైన ధనం సంపాదించిన నీకు తృప్తి ఉండదు, కానీ దేవుని దగ్గర నీకు తృప్తి ఉంటుంది. దేవుడు నీకు జయమిస్తాడు. నీలో ఉన్న శత్రు పాపం, పాపం మీద కూడా నీకు జయం ఉంటుంది. యేసు ప్రభు లేకుండా నీకు జయము లేదు. ఏ మనుషుడు యేసు ప్రభు లేకుండా, ఏ మనుషుడు తన చూడండి స్వార్థాన్ని జయించలేడు, తన స్వచ్ఛత్వాన్ని జయించలేడు, తనలో ఉన్న వ్యామోహాన్ని జయించలేడు. యేసయ్య నీకు జయమిచ్చునుగాక. ఈ మాటలు నీకు దీవునికరంగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.